Kaki! జనసేన పార్టీ యొక్క జెండా, దాని గుర్తు, దాని యొక్క ప్రాముఖ్యత. నక్షత్రం యొక్క ఆరు కోణాలు మధ్యలో తిరగబడ్డ త్రికోణం. ఒకటి, నక్షత్రం యొక్క మొదటి కోణం, కులాలను కలిపే ఆలోచన విధానం. రెండవది, నక్షత్రం యొక్క రెండో కోణం, మతాల ప్రస్తావన లేని రాజకీయం. మూడు, నక్షత్రం యొక్క మూడో కోణం, భాషలను గౌరవించే సాంప్రదాయం. నాలుగు, నక్షత్రం యొక్క నాలుగో కోణం, సంస్కృతులను కాపాడే సమాజం. ఐదు, నక్షత్రం యొక్క ఐదో కోణం, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం. ఆరు, నక్షత్రం యొక్క ఆరో కోణం, అవినీతి అక్రమాలపై రాజీ లేని పోరాటం. ఏడు, నక్షత్రం మధ్యలో తిరగబడ్డ త్రికోణం, పర్యావరణాన్ని పరీక్షించే విధానం. నక్షత్రం మధ్యలో చుక్క, మానవత్వం, ధైర్యం, ఆత్మవిశ్వాసం, స్వయం సమృద్ధి పెంపొందించేలా ప్రజల్లోని స్వయం శక్తిని వెలికి తీసి వారికి శాంతి, సంతోషం, స్వచ్ఛత, ప్రేమ, ఆనందం అందించడం. నక్షత్రం చుట్టూ ఉన్న వలయం, సానుకూల మార్పు అనేది అనంతం. దానికోసం నిరంతర ప్రయాణం తప్పదు. ప్రపంచవ్యాప్తంగా, జాతీయంగా, స్థానికంగా ఉన్న పరిస్థితుల్లో కొన్ని తరాల వరకు మార్పులు తేవలసిన అవసరం ఉంది. ఈ వలయం ఈ అనంత లక్ష్యాన్ని సూచిస్తుంది. ఇకపోతే నక్షత్రం నుంచి అడ్డుగీత. సానుకూల మార్పు లక్ష్యంగా సాగే ఈ ప్రయాణం అంతులేనిదని చెప్పేదే ఈ అడ్డగీత. ఇకపోతే వివిధ రంగుల యొక్క ప్రాముఖ్యత. ఎరుపు రంగు, పార్టీ గుర్తులోని ఎరుపు రంగు సానుకూల మార్పుకు సంకేతం. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అభివృద్ధిని సాధించడానికి, నాణ్యమైన జీవితం పొందడానికి, మానవతా విలువలు, పరిపాలనా విధానాలు, చట్టాలు, శాసనాలలోనూ తెచ్చే సానుకూల మార్పు. అందుకు అవసరమైన అభిరుచి, ఆసక్తి, శక్తి కలిగి ఉండడం. ఇక రెండోది తెలుపు రంగు. పార్టీ గుర్తులోని తెలుపు రంగు అనేక వేల సంవత్సరాల నుంచి కొనసాగుతున్న భారతీయ నాగరికత. సాంప్రదాయాల ద్వారా ఏర్పడే శాంతి, సౌభ్రతత్వం, శాంతి, స్వచ్ఛత కోసం వచ్చే సానుకూల మార్పును శాంతి, స్వచ్ఛతతో సాధించవచ్చు. ఇకపోతే మూడోది నలుపు రంగు. సానుకూల మార్పు కొరకు రగిలిపోయే విప్లవాత్మక ఆలోచనలకు, తొందరపాటు లేని నిలకడ నిర్ణయాలు తీసుకునే ఆలోచనలకు మధ్య సమతుల్యత పాటించడానికి ఈ నలుపు రంగు సంకేతం. అనవసరపు హింసను అరికట్టే ఆలోచనకు కూడా ఇది ప్రతిబింబం. ఇవే జెండా యొక్క ప్రాముఖ్యత, గుర్తులు. జై హింద్.